దీపావళి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ధనత్రయోదశి, ధన్తెరస్. యాక్చువల్గా ఇది ఉత్తరాది వైపు నుంచి దిగుమతి అయినటువంటి సంప్రదాయం. సంప్రదాయం ఎక్కడిదైనా ఒకటేనండి. అయితే ఈ ధనత్రయోదశి ఎక్కువగా, చాలా ఎక్కువగా మార్వాడీలు ఫాలో అవుతుంటారండి. లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం గురించి వాళ్ళకి తెలిసినన్న రహస్యాలు మనకు తెలియవు. అందులో చాలా విచిత్రమైన వామాచారాల దగ్గర నుంచి, తాంత్రిక ఆచారాల దగ్గర నుంచి లక్ష్మీ, కుబేర లక్ష్మీ దీక్ష వరకు కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళని మీరు గమనించండి, ఈ నెలలో ధనత్రయోదశి దీపావళి మధ్యలో షాప్స్ మొత్తం అండి పైనుంచి కిందకి శుభ్రం చేసేస్తారు. అది ఓ పద్ధతి. మనం కూడా మన ఇల్లుని ప్రతి మూల కూడా శుభ్రం చేశామనుకోండి లక్ష్మీ ఆవాసం ఏర్పడుతుంది అంటారు. అయితే ధనత్రయోదశిని కొంత ఉపయోగించుకొని ధనత్రయోదశి రోజు చిన్న అణాయత్తు బంగారం కొనుక్కుంటే సంవత్సరం పొడుగుతా బంగారం కొనుక్కోవచ్చు అంటారండి. అతిశయోక్తే. మరి అడ్వర్టైజ్మెంట్ అంటే అతిశయోక్తే కదండి. కొనుక్కోవటంలో తప్పేం లేదు, మీరు కొనుక్కోవచ్చండి బంగారం, తప్పేం లేదు. కానీ ప్రతి నెల వెళ్ళిపోయి బంగారం కొనుక్కుంటారంటే అది నిజం కాదు. కానీ ఈ సూత్రం ఎందుకు పెట్టారో మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. వివాహమై వచ్చిన తర్వాత ఒక స్త్రీ ధనత్రయోదశి నాడు ఒక 5 గ్రాముల బంగారం కొనుక్కుంది. ఆమెకు కూతురు పుట్టి పెరిగేసరికి ఈ బంగారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంతో కొంత, కొంతలో కొంత అడ్డు వస్తుంది అనే ఉద్దేశమే. అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా పొదుపు విషయంలో ముందే ఉంటారండి, ప్లాన్స్ బాగానే చేస్తుంటారు. అటువంటి వారు ఒక అవకాశం అని తీసుకునేది ధనత్రయోదశి. పేరుకు తగ్గట్టుగా ధనత్రయోదశి, ధనాన్ని ఆకర్షించేటటువంటి గుణం ఉంది. అందుకే బంగారం కొట్టు వాళ్ళు కానివ్వండి, డైమండ్స్ వాళ్ళు కానివ్వండి, ఏ వ్యాపారమైనా సరే ఈ ధనత్రయోదశి నాడు కళకళలాడుతూ ఉంటాయండి. అన్నీ శుభ్రంగా నీట్గా చేసి, ఇంట్లో ఉన్న పాత సామాన్లు, ఇనుప సామాన్లు, పనికిరానివి, తుప్పు పట్టిన గుండు సూదులు, ఎక్కడో మూల అలా వేసి ఉంచినవి మొత్తం తీసేసి బయటపడేయచ్చు. అయితే లక్ష్మీదేవి ఆవాసం ఎప్పుడూ కూడా శుభ్రమైన వాతావరణంలో ఉంటుంది అని చెప్తారు. అందుకే ఇంట్లో ప్రతి మూలని కూడా మీరు శుభ్రం చేసి ఉప్పు నీళ్ళతో కడిగేసేసి కాస్త కర్పూరాన్ని చల్లండి. బ్రహ్మాండంగా నెగిటివ్ శక్తి వెళ్ళిపోయి పాజిటివ్ శక్తి వస్తుంది. ఎప్పుడైతే మీకు పాజిటివ్ శక్తి వస్తుందో ధనత్రయోదశి నాడు లక్ష్మి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుందనేది పెద్దల నమ్మకం, విశ్వాసం. ఇందులో మనకి పక్క వాళ్ళకి ఎవరికి నష్టము కలిగించం. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటున్నాము, మనకు కావాల్సిన రీతిలో మనం లక్ష్మిని ఆహ్వానించుకుంటున్నాము. మీరు ఇది కనుక చిత్తశుద్ధితో చేస్తే లక్ష్మి వైభవ లక్ష్మిగా మారి మీ ఇంట్లో కొలు ఉంటుంది. ఇది ధనత్రయోదశి నాడు అంతరార్థం. అయితే ధనత్రయోదశి నాడు సాయంత్రం 6 గంటలకి మనం పూజలో కూర్చుని ఎన్ని దీపాలు వీలైతే అన్ని, ఉదాహరణకి మీ వయసు ఎంత ఉంటుందో అన్ని దీపాలు లక్ష్మీదేవి చుట్టూ కనుక మీరు వెలిగించి పెడితే అద్భుతం అండి, చాలా బాగుంటుంది. దీని వెనకాల రహస్యం వేరే, రహస్యం అన్నారు కాబట్టి నేను చెప్పటం లేదు. మీ వయసు ఎంత ఉంటుందో అన్ని దీపాలు మీరు లక్ష్మీదేవి చుట్టూ వెలిగించండి, అద్భుతమైన మార్పులు గమనిస్తారు మీరు. సో మీరందరూ కూడా ధనత్రయోదశిని చక్కగా జరుపుకోవాలని ఆశిస్తూ శుభం భూయాత్.